అమిత్ షా పశ్చిమ బెంగాల్కి వెళ్ళి చేసినటువంటి ప్రసంగాల మీద మమతా బెనర్జీ మేనల్లుడు వేసిన కోర్టులో వేసిన పరువు నష్టం దావాలో ఇప్పుడు సమన్స్ ఇష్యూ అయినాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసినటువంటి పరువు నష్టం దావా మీద ఈ నెల 22న విచారణకు హాజరుగమ్మని అమిత్ షాకి సమన్స్ వెళ్ళిని, వ్యక్తిగతంగా కానీ లేదా లాయర్ ద్వారా కానీ సోమవారం 10 గంటల కోర్టు ముందు హాజరుకమ్మనమని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. 2018 ఆగస్టు 11 కోల్కతాలో జరిగిన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ అభిషేక్ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని అభిషేక్ తరపు న్యాయవాది సంజయ్ బోసు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా బెంగాల్ పర్యటనలో ఉన్నారు. 2 రోజులు పర్యటన నిమిత్తం నేను బెంగాల్కు ఇచ్చేసిన ఆయన 5వ విడత పరివర్తన ర్యాలీని ప్రారంభించి ఈ సందర్భంగా రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏప్రిల్ మే నెలల్లో అసెంబ్లీకి బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భాజపా తృణమూల్ కాంగ్రెస్ మధ్య గత కొంతకాలంగా తగవులు అయినటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ అనేది కీలకమైనటువంటి పరిణామం. ఇక్కడే అమిత్ షా అటెండ్ అవుతారా లేదా అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.